नमस्ते श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय गुरुशुक्रशनिभ्ये राहवे केतवे नमः। ग्रह फलालु ग्रह संचारम गोचारम ग्रह संचारम यदि एमैना प्रती नेला ई ग्रहाल मार्पु वल्ल ई भूमि मीद उन्नटुवंटि मनपै पड़ेटुवंटि प्रभावं वल्ल ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి స్థితిగతులు కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ప్రేమ విషయాలు అవ్వచ్చు, లేదా వృత్తి వ్యాపారాదులే కాకుండా నిత్యం మనం చేసేటువంటి పనుల్లో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా అనేకం వీటిలలో మనకి పరిహారం కావడం కానీ గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల వచ్చేటువంటి వాటికి పరిహారం కావచ్చు. ఇలా మనం ఇవన్నీ చేసుకుంటే ముందుకు ఎలా వెళ్తాము అనేటువంటి విషయాలని మాట్లాడవచ్చు. అయితే ఇక్కడ ఏ గ్రహచారం కానీ గోచారం కానీ ఎలా ఉంటుంది అంటే గ్రహాల యొక్క యుతి మీద, గ్రహాల యొక్క స్థితి మీద, గ్రహాల దృష్టి వల్ల ఇలా అనేక రకాలుగా ఈ మార్పులు సేపులు ఉంటుంటాయి. అయితే మనం ప్రతి మాసం కూడా ఒక్కొక్క మాసంలో ఈ గ్రహ సంచారం వల్ల ఎలా ఉంటుంది అని చెప్పుకునేటప్పటికి కూడా మనకి మన జన్మకుండల్లో ఉన్నటువంటి నక్షత్రాలతో పాటు ఈ గ్రహాలు ఏవి యోగించేవి ఉంటాయి, ఏవి యోగించనివి ఉంటాయి, ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదానం పోయి మనకి గోచార స్థితి కూడా ఆ అనుకూలత అననుకూలత తెలియజేస్తుంది. అయితే మరి ఈ మాసానికి గాను గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ గ్రహ స్థితి ఎలా ఉంది అని చెప్తే మేషరాశులు గురువు మరియు రాహు, గురువు వక్రించి ఉన్నాడు. ఇక కర్కాటక రాశిలో శుక్రుడు ఉన్నాడు. సింహరాశిలో రవి బుధులు సింహరాశిలో ఉన్నారు. కన్యారాశిలో కుజుడు, తులలో కేతువు, మరి కుంభంలో శని వక్రించి ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో మరి ఏ ఏ రాశికి అంటే ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తదుపరి రాశి మకర రాశి. 2023 సెప్టెంబర్కి గాను మకర రాశి ఎలా ఉంది? ఎలా ఉంది అంటే ఈ నెలలో గ్రహ సంచారం కొంత అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు. కొంత అనుకూలంగా అని ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పటి వరకు మరి ఓవైపు ఎల్నాటి శని, మళ్ళీ ఆ శని వక్రించి ద్వితీయంలో, ఇలా రకరకాలుగా కుజదృష్టి, దాదాపుగా ఎప్పుడు కష్టాలు అనుభవిస్తున్నటువంటి రాశి అంటే మనకు మకర రాశే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ మాసం కొంత అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. చేతి వృత్తుల వారు కానీ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి బాగుంటుంది అని చెప్పొచ్చు. అలాగే మన ఇంకా మిగతా వృత్తులు ఏవైతే ఉంటాయో, అదే కుల వృత్తి కావచ్చు, వేరే వివిధ రకాలైనటువంటి నేటి కాలంలో నేటి మారుతున్నటువంటి సమాజంలో చేపట్టినటువంటి అనేక వృత్తులు, ఏ వృత్తి అయినా కొంత లాభదాయకంగా ఆర్థికంగా బాగుంటుంది, కొన్ని సమస్యలు తగ్గి ఉంటాయి, కొంత సంతోషకరంగానే ఉంటాయి, సమస్యలు ఏవైనా ఉంటాయి అవి పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి ఈ మాసంలో కనిపిస్తుంది. ఆరోగ్యం కొంత చక్కబడుతుంది, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అనారోగ్యం చక్కబడుతుంది కొంత, ఎందుకంటే చాలా కాలం నుండి కూడా ఆరోగ్య పరిస్థితి కొంత అనుకూలంగా లేనటువంటి స్థితే చూసాం ఈ రాశి వారికి. కనుక ఈ మాసం నుండి కొంత ఆరోగ్య పరిస్థితి చక్కబడేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉండేటువంటి స్థితి కనిపిస్తుంది. అలాగే దైవ సంబంధాల్లో సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొని ఆనందంగా అశుభప్రదమైనటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతారు అని చెప్పొచ్చు. అయితే ఈ రాశి వారికి మనకు దాదాపుగా గత కొన్ని మాసాలుగా చెప్పుకుంటున్నట్టుగానే కొంత సంతాన విషయంలో అననుకూలమైనటువంటి విషయం ఉండడం అనేటువంటిది ఇప్పుడు కనిపిస్తుంది. అలాగే ఏ పని అయినా సరే అవ్వదు అన్నది పూర్తిగా చెప్పలేం, ఎందుకంటే కొంత మొండిగా గట్టి పట్టుదలతో చేసినట్టయితే మీరు చేయాలనుకున్న పని తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. ఇది ముఖ్యంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము, మొండితనం వల్ల ఏ పని చేయాలనుకున్నా తప్పనిసరిగా ఈ పని పూర్తి చేస్తారు అని గట్టిగా చెప్పొచ్చు. అంతేకాదు చాలా వరకు ఉన్నటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోగలుగుతారు వీరు.
ఏదేమన్నా కొంత కష్టాలు నష్టాలు అనేటువంటిది చవి చూస్తూ అది అలవాటుగా మారి ఇది కష్టంగా అనిపించకపోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. అయినా సరే మనకు గ్రహ అనుకూలత దేవత అనుకూలత ఉండాలి కాబట్టి తప్పనిసరిగా మరి ఎప్పటిలాగే ఈ మాసం కూడా శివుడి ఆరాధన చేయడం, శివుడికి అభిషేకం చేయడం, దాంతోపాటు ఎందుకంటే శ్రావణ మాసంలో కొన్ని రోజులు భాద్రపదంలో కొంతకాలం ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ భాద్రపదాల్లో సోమవారాలన్నీ కూడా శివుడికి అభిషేకించడం అనేటువంటిది చేసినట్టయితే కొంత మనకి అననుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితి నుండి కొంత తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగే శనిగ్రహ ఆరాధన చేయడం, ముఖ్యంగా శనివారాల రోజుల్లో ప్రత్యేకించి మనం ఎవరైతే సేవకులు అలా ఉంటారో ఇంటి పని మనుషులు వాళ్ళని కొంత ఆదరంగా చూడడం, వారికి ఏదైనా దానం చేయడం అనేటువంటిది కూడా చేసినట్టయితే కొంత మన కష్టాల నుండి తట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి గ్రహ సంచార స్థితి, గ్రహాల యొక్క దృష్టి వీటన్నింటిని బట్టి మనకి ఇలా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. కానీ మనం ఒక్కొక్కసారి మన జన్మ కుండలిలో కనుక ఇదే అనుకూలతతో ఉన్నట్టయితే మనం చెప్పుకునే ఫలితాలు పూర్తిగా అలాగే ఉన్నాయనిపించవచ్చు. అలా కాకుండా అననుకూలంగా ఉన్నప్పుడు అంటే యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు అని చెప్తూ ఉంటాం కదా, వాటిని బట్టి ఈ ఫలితాల యొక్క మార్పు ఉంటుంది. ఏది ఏమైనా సరే మనం ఒక అంటే దేవుడి అనుగ్రహము, గ్రహ అనుకూలత అన్నది ముఖ్యంగా ఉండాలి అనేటువంటి భావన మాత్రం మర్చిపోకుండా ఉంటూ దేవుడి అనుకూలత కోసం తప్పనిసరిగా మనం నిత్య పూజ కానీ ఇష్టదేవత ఆరాధన కానీ చేయడం అనేది కూడా మర్చిపోకుండా ఉండాలి. అలాగే గ్రహ అనుకూలత కోసం ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదో ఆయా గ్రహాల యొక్క అనుకూలత కోసం గ్రహాలకు సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం కానీ ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కానీ లేదు ప్రతినిత్యం మరి నవగ్రహ ఆరాధన చేయడం కోసం నవగ్రహ మండపానికి వెళ్ళడం, ప్రదక్షిణలు చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటే కొంత మనకి ఏదైతే అననుకూలంగా ఉన్న గ్రహాల యొక్క ప్రభావం వల్ల మనకు చెడు జరుగుతుంది అని అనుకుంటామో ఆ చెడు లేకుండా మనం హాయిగా ఆనందంగా ఉండొచ్చు. అందువల్ల నిత్యం కూడా నిత్య దైవం మనం ఎవరైతే అంటే ఇష్టదేవత కావచ్చు లేదు కులదేవత కావచ్చు మీకు ప్రత్యేకంగా నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ దేవత యొక్క అనుగ్రహం కోసం ప్రతినిత్యం పూజ చేయడం అనేటువంటిది మర్చిపోకుండా ఉంటూ దాంతోపాటు గ్రహాల అనుకూలత కోసం గ్రహాలకి నమస్కారం చేయడం, సంబంధించినటువంటి ఆ గ్రహాలకు సంబంధించిన దాన ధర్మాలు చేయడం మర్చిపోకుండా ఉంటే అందరూ సుఖంగా ఉంటారని చెప్పచ్చు. ద్వాదశ రాశుల యొక్క మరి అనుకూలత అననుకూలత వీటి గురించి మనం గోచార ఫలితాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ గోచారంలో మనం తెలుసుకున్నప్పుడు నిజానికి ఇది అందరికీ సంబంధించిందా, కొందరికి సంబంధించిందా, కొంతమందికి ఇది నిజమే ఇలాగే కలిసి వచ్చింది ఇలాగే ఉంది అనిపిస్తుంది, కొంతమందికి మాకు ఏది కూడా మీరు చెప్పినట్టుగా లేదు అనిపిస్తుంది. దీనికి కారణం ఒకటే. కారణం ఏమిటి అంటే నిజంగా మన గోచార రీత్యా మన కుండల్లో ఉన్నటువంటి నక్షత్రాల సమూహం కానీ నక్షత్రాల అంటే ఒక్కొక్క నక్షత్రం యొక్క యుతి దృష్టి లేదా ఉచ్చ నీచలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి జరుగుతున్నటువంటి దశ అంతర్దశను బట్టి మనకు కొంత ఫలితాలు అటు ఇటుగా ఉంటాయి. కాబట్టి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశ ఏం నడుస్తుంది, అందులో మరి ఈ గ్రహాల యొక్క స్థితి ఎట్లా ఉంది, ఈ విషయాలు తెలుసుకుంటే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 15 రోజుల గురించి చెప్పుకుంటే మరి ఇక్కడ వక్రగతిలో ఉన్నటువంటి గ్రహాల గురించి చెప్పుకుంటాం. బుధుడు శుక్రుడు వక్రగతిలో ఉన్నాడని కొన్ని చోట్ల మరి 1, 2, 3 గ్రహాలు ఒక చోట ఉండడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. దీనివల్ల మంచి కానీ చెడు కానీ ఏదైనా ఎలా ఉంది అంటే అక్కడ మన జన్మజాతకంలో ఉన్నటువంటి మన యొక్క కుండల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి ఉంటుంది, దృష్టిని బట్టి ఉంటుంది, ఆ గ్రహాల యొక్క యుతిని బట్టి ఉంటుంది, ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థలాలను బట్టి ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకుని ఈ జాతకాన్ని దీనికి ఈ చిన్న మార్పులు ఉంటే ఉండొచ్చు కనుక ఉన్నటువంటి మనకి ఏదైనా కష్టం నష్టం రాకుండా ఉండాలంటే మనం చెప్పబోయేటువంటి చిన్న చిన్న రెమెడీస్ అంటే ఏమీ లేదండి, ఏ గ్రహాన్ని అనుకూలత చేసుకోవడం, ఆ గ్రహ ఆరాధన చేయడం, అలాగే ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దేవతలు కానీ లేదా మన ఇష్ట దేవతను కానీ ఆరాధించడం అనేటువంటివి చేసినప్పుడు
వచ్చేటువంటి చిన్న చిన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా సుఖంగా ఉండగలిగేటువంటి స్థితి వస్తుంది. అందరం ఆనందంగా ఉండాలని ఆలోచిద్దాం. ఆ ఆనందంగా సంతోషంగా ఉంటూ సర్వే జన సుఖనోభవంతో అంటూ మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.